మిగతా డైరెక్టర్లందరూ కొత్త కొత్త జోనర్స్ లో సినిమాలు ట్రై చేస్తుంటే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం ఆ ఫామ్ లోనే ఫాలో అవుతున్నారు. భారీ బడ్జెట్ తో లాంగ్ గ్యాప్ తో సినిమాలు చేసే శంకర్ ఇప్పుడు చేస్తున్న భారతీయుడు 2తో పాటు నెక్స్ట్ సినిమా కూడా సీక్వెల్ చేయబోతున్నారట. ఇంతకీ మరి శంకర్ చేస్తున్న ఆ సీక్వెల్ మూవీ ఏంటి? ఆ సినిమాలో నటించే హీరో ఎవరు? ఒకప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ని బ్రేక్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు డైరెక్టర్లతో పాటు హీరోలు. కానీ స్టార్ డైరెక్టర్ శంకర్ మాత్రం ఈ మధ్య వరుసగా సీక్వెల్ సినిమాలే తీస్తున్నారు. ప్రజెంట్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కూడా దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెలే. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య సీక్వెల్ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతకుముందు రోబోకి సీక్వెల్గా రోబో 2, ఇప్పుడు భారతీయుడికి భారతీయుడు 2 చేస్తున్నారు. భారతీయుడు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సీక్వెలే. అది కూడా శంకర్కి ఆల్ ఓవర్ ఇండియా క్రేజ్ తెచ్చిన ఒకే ఒక్కడు సినిమాని సీక్వెల్ చేయడానికి స్టోరీ రెడీ చేసుకున్నారట శంకర్. ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ అయింది. లాక్డౌన్ టైంలో సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ గ్యాప్లో నెక్స్ట్ చేయబోయే సినిమా స్టోరీ రాసేసుకున్నారట. 1999లో అర్జున్ హీరోగా నటించిన పాత్ బ్రేకింగ్ మూవీ ఒకే ఒక్కడు సినిమా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. శంకర్ ఇప్పటి వరకు తాను చేసిన సీక్వెల్స్లో సేమ్ హీరోస్ని కంటిన్యూ చేశారు, కానీ ఒకే ఒక్కడు సినిమాకి మాత్రం హీరోని మార్చే ఆలోచనలో ఉన్నారట. ఒకే ఒక్కడులో అర్జున్ యాక్టింగ్కి ఫుల్ ఫిదా అయిపోయారు ఆడియన్స్. కానీ సీక్వెల్లో మాత్రం అర్జున్ని కాకుండా తమిళ్ స్టార్ హీరో విజయ్తో చేద్దామని ప్లాన్ చేస్తున్నారట శంకర్. ప్రజెంట్ అర్జున్తో ఒకే ఒక్కడు సీక్వెల్ చేస్తే అంత వర్కౌట్ కాదని, వరుసగా కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంటున్న విజయ్ అయితే సినిమాకి కావలసినంత హైప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట శంకర్. మరి భారతీయుణ్ణి కంప్లీట్ చేసి ఆ ఒకే ఒక్కడిని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళ్తారా అని చూస్తున్నారు ఆడియన్స్.